హే గైస్, డ్యూ టు దిస్ పాండమిక్ సిచ్యువేషన్ మనం మన హెల్త్ కండిషన్స్ని చాలా బాగా మెయింటైన్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్లో ఉన్నాం. మన హెల్త్ని, మన ఫిజికల్ స్ట్రెంగ్త్ని ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉండాల్సిన సిచ్యువేషన్లో ఉన్నాం. సో అందుకని ఈ వీడియోలో ఐఎమ్ గోయింగ్ టు షో యూ గైస్ 4 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్కౌట్. అసలు వర్కౌట్స్ ఎలా స్టార్ట్ చేసుకోవడం బెటర్, రైట్? అండ్ ఇండోర్ వర్కౌట్స్ ఏమేం చేసుకుంటే బెటర్, ఎలా చేసుకుంటే బెటర్ అనేది షార్ట్ అండ్ స్వీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, చూద్దాం. అండ్ ఆల్సో ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు షో యూ గైస్ సమ్ సింథటిక్ అవుట్ఫిట్స్, ట్రాక్ అండ్ ఫ్యూ షర్ట్స్ ఫ్రమ్ ఎ బ్రాండ్ విచ్ ఆర్ పర్ఫెక్ట్ ఫర్ యువర్ వర్కౌట్స్. మనం ఇండోర్ వర్కౌట్స్ కానీ, మన జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేసుకోవడానికి కానీ, దీస్ ఆర్ బెస్ట్ ఇన్ ద బడ్జెట్. సో లెట్ అస్ గెట్ స్టార్టెడ్ విత్ ద వీడియో. ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి సైక్లింగ్. ఎస్ గైస్, లైక్ దీనికి మనకి ఎక్కువ మోటివేషన్ అవసరం లేదు, ఎందుకంటే ఇది ఒక యాక్టివిటీ రాదర్ దాన్ వర్కౌట్. సో ఈజీగా మనకి ఫస్ట్ కంఫర్టబుల్గా బయటకు వెళ్ళిపోయి సైకిల్ తీసి తొక్కేయడానికి ఈజీగా ఆస్కారం ఉంటుంది. సో దీంతో స్టార్ట్ చేసి మెల్లిగా క్యాలరీస్ని బర్న్ చేయడం అనేది అలవాటు చేసుకోండి. నెక్స్ట్, ఇక్కడ నేను వేసుకున్న అవుట్ఫిట్ ఈజ్ పర్ఫెక్ట్లీ మేడ్ ఫర్ దిస్. ఈ సింథటిక్ టీ అని చూడండి, ఇదేమో అజైల్ అనే బ్రాండ్ నుంచి తీసుకున్నాను. నేను చాలా బ్రాండ్స్ ట్రై చేశాను, చాలా ఫిట్స్ ట్రై చేశాను, బట్ ఇది నాకు ఫిట్ అయినంత బాగా ఏది ఫిట్ అవ్వలేదు. అండ్ ఆల్సో ద ప్రైస్ ఆఫ్ ది షర్ట్ ఈస్ 350 rupees మాత్రమే. అండ్ ద ట్రాక్ ప్యాంట్ ఈస్ ఫ్రమ్ కప్ప, వన్ ఆఫ్ ద బెస్ట్ నోన్ బ్రాండ్స్ ఫర్ క్వాలిటీ, అండ్ దాని ప్రైస్ వచ్చేసి 800 rupees. నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి జాగింగ్. ఇది నాకు బేసిక్గా చాలా ఇష్టం, ఎందుకంటే నార్మల్గా జాగింగ్ వల్ల ఏంటంటే మన హార్ట్ రేట్ కొంచెం హైకి వెళ్ళిపోయి అక్కడే కాన్స్టెంట్గా అలానే మెయింటైన్ అయిపోద్ది అనమాట. సో అండ్ జాగింగ్, రన్నింగ్ అంత ఎగ్జాస్టింగ్ కాదు కాబట్టి నేను ఈజీగా ఒక 5 kilometers చేసేయచ్చు. సో మీరు కూడా జాగింగ్ని నెక్స్ట్ ప్రిఫరెన్స్ కింద పెట్టుకోండి. సో ఈ టీషర్ట్ కూడా వెరీ కంఫీ విత్ ద ఫ్యాబ్రిక్ అనమాట. యూజువల్గా సింథటిక్ క్లాత్స్లో ఏంటంటే షార్ప్ థ్రెడ్స్ ఇవన్నీ ఉండి, పాయింటీ థ్రెడ్స్ ఉండి మనకి కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది. కానీ ఈ షర్ట్స్ వేసుకున్నప్పుడు అలాంటి ఛాన్సే లేదు. చాలా స్మూత్గా ఉంటుంది, చాలా కంఫీగా ఉంటుంది ఫ్యాబ్రిక్. మనకి ఎయిర్ ఇంటేక్ కానీ, బ్రీతింగ్ కానీ అంతా బాగుంటుంది షర్ట్లోకి. నెక్స్ట్, హై ఇంటెన్సిటీ కార్డియో వర్కౌట్స్. దీనికి మనకి చాలా మోటివేషన్ ఉండాలి, ఎందుకంటే యూజువల్గా ఈ వర్కౌట్స్ చేసినప్పుడు మన ఎనర్జీ చాలా డ్రైన్ అయిపోద్ది, అండ్ చాలా క్యాలరీస్ కూడా ఫాస్ట్గా బర్న్ అయిపోతాయి. లెట్స్ ఏ ఒక 30 minutes మీరు హై ఇంటెన్సిటీ కార్డియో వర్కౌట్ చేస్తే చాలా, అసలు ఆ రోజు మొత్తానికి మీకు కావాల్సిన క్యాలరీస్ని కరిగిచ్చేసినట్టే. ఇట్స్ వెరీ గుడ్ అండ్ వెరీ పవర్ఫుల్. కార్డియో వర్కౌట్స్ మోస్ట్లీ స్వెట్ ఇంటెన్సివ్గా వస్తుంది కాబట్టి కాటన్ షర్ట్స్ వేసుకోకూడదు. కాటన్ షర్ట్స్ వేసుకుంటే ఏమైతే ఆ స్వెట్ అంతా ఆ షర్ట్ ఫీల్ చేసుకుని మనకి చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. కానీ ఈ షర్ట్స్ వేసుకున్నప్పుడు ఏంటంటే ఈ షర్ట్స్ అలా వాటర్ సబ్స్టెన్స్ కానీ, స్వెట్ని కానీ పీల్చుకోదు. సో ఏమవుతుంది, మన బాడీ మీద స్వెట్ అలానే ఉండి ఎవాపరేట్ అయిపోద్ది. సో దానివల్ల మనకి చాలా కంఫీ ఫీల్ వస్తుంది అనమాట. నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి వెయిట్తో వర్కౌట్ అనమాట. ఇది రెగ్యులర్గా నేను చేసే కైండ్ ఆఫ్ వర్కౌట్, ఎందుకంటే ఐ వాంట్ మై బాడీ ఇన్ షేప్. సో ట్రై చేస్తున్నాను. సో దీనికి కూడా మనకి చాలా మోటివేషన్ కావాలి. బోత్ ఈ హై ఇంటెన్సిటీ వర్కౌట్ అండ్ వెయిట్ వర్కౌట్స్ పర్ఫెక్ట్ ఫర్ ఇండోర్స్, మన ఇంట్లో హ్యాపీగా చేసుకోవచ్చు. అండ్ ద షర్ట్ వచ్చేసి మన హ్యాండ్స్ దగ్గర కానీ, మన వేస్ట్ దగ్గర కానీ పర్ఫెక్ట్గా అలా సెట్ అవుతుంది అనమాట. సో టోన్డ్ బాడీస్ ఉన్న వాళ్ళకి దీస్ లుక్ అమేజింగ్. మీరు కనుక జిమ్కి వెళ్తారు అంటే ట్రస్ట్ మీ, దీస్ ఆర్ ద పర్ఫెక్ట్ చాయిస్. నాట్ ఓన్లీ ఫర్ జిమ్, నార్మల్గా క్యాజువల్గా కూడా మనం వేసుకోవడానికి చాలా బాగుంటుంది, చాలా కంఫీగా ఉంటుంది. సో పక్క ట్రై చేయండి. If you are new to this channel, I am Gautam Pothireddy and here we talk all about men's fashion, fitness, lifestyle and health. This is my Instagram. Do check out my content and follow me there if you like it. And thank you so much for watching this video. See you in the next one. See ya.